దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మెలో భాగంగా కోనసీమలో బ్యాంకు కార్యకలాపాలు స్తంభించాయి. అమలాపురంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ చేపట్టి ఆందోళన చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఆందోళనలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. ప్రైవేటీకరణ నిరసిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుపై దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా కోనసీమ కేంద్రమైన అమలాపురంలో కోనసీమ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు తరలివచ్చి ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం అమలాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఆందోళన సాగుతోంది. ఇక్కడ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏదైతే ఈ యొక్క ప్రైవేటీకరణ బిల్లు నిరసిస్తూ మీరు చేస్తున్న ఆందోళనలో మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఫస్ట్ డిమాండ్, ప్రైవేటైజ్ చేయడం వల్ల మన పబ్లిక్ అంతా కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిపాజిట్ల మీద రేట్లు తగ్గిపోతాయి, అలాగే అడ్వాన్సెస్ మీద రేట్లు పెరుగుతాయి. అడ్వాన్సెస్ ఇవ్వరు, ఉండి కొలది కూడా ప్రైవేటైజ్ అయిపోతే వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే లేదా వాళ్ళు చెప్పిన రేట్లకు మాత్రమే మనం ప్రతిదీ కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది తప్ప సేవలుగా గుర్తించడానికి అవకాశం లేదు. ఎమ్మెల్సీ ఐవీ గారు ఉన్నారు. సార్, ఐవీ గారు, ఈ సమ్మె యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఎట్లా ఉండబోతోంది ఏంటి అసలు? దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో వస్తున్నటువంటి మార్పుల మీద గత మార్చి నెలలో కూడా ఈ బ్యాంకు ఉద్యోగులు అఖిల భారత సమ్మెలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1970 నాటి బ్యాంకింగ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకింగ్ చట్టాలని సవరిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా ఈ యొక్క పార్లమెంటు సమావేశాలలో ఈ బ్యాంకింగ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె నడుస్తుంది. ఇది బ్యాంకు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మె కాదు, ఈ దేశ ప్రజల బ్యాంకింగ్ ప్రయోజనాలను నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్నటువంటి అఖిల భారత సమ్మె. భారతదేశాన్ని అంబానీల దేశంగా అదానీ దేశంగా మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బ్యాంక్ రక్షణలు ప్రజలకి ఈ దేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పెద్ద ప్రయోజనం చేకూరుస్తున్నటువంటి, అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆందోళన ఎట్లా సాగిపోతుంది, ఇది ఒక విరమించుకోబోతుంది, మీరు చేపట్టబోయే ఆందోళన ఏ రకంగా ఉండబోతుంది? దీన్ని విరమించుకోవడం వల్ల ముందు బ్యాంక్ ఎంప్లాయీస్ కన్నా పబ్లిక్ ఎక్కువగా సఫర్ అవుతారు. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ పరం అవుతే ప్రయారిటీ సెక్టర్ అడ్వాన్సెస్ ఏమీ ఉండవు. సపోజ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ కూడా ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు ఇవ్వదు. ప్లస్ ఎస్హెచ్జిస్ ముద్రా లోన్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ పబ్లిక్ సఫర్ అవుతాయి. ఈ ముందు పబ్లిక్లో మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందుకే కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిందిగా మీ మీడియా తరపున మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అది పరిస్థితి ఏదైతే ఈ యొక్క ఆందోళన ఉందో, ఈ ఆందోళన అంటే బ్యాంకు ప్రైవేటీకరణ జరిగితే పబ్లిక్కి ప్రజా ఉపయోగం ఉండదు, దీనివల్ల నష్టం జరుగుతుంది. అందువల్ల ఈ ఆందోళన కొనసాగిస్తాం, పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.